फ्रेंड्स वेलकम बैक टू येट अनदर न्यू वीडियो फ्रॉम आवर स्टोर मनीषा डिजाइनर स्टूडियो इन इवाल्टी वीडियो लो वी आर गोना मेक थ्री आउटफिट्स फ्रॉम स्क्रैच थ्री आउटफिट्स एंटी स्क्रैच नुंची अनि अनुकोवच्चु बट दिस इज गोना बी अ बेसिक वर्जन लाइक कॉलेज गोइंग वाल्लकी अंड ट्रावल फ्रेंडली आउटफिट्स टाइप्स डिजाइन चेद्दामु नेक्स्ट वच्चे वीडियो लो वी विल गो विथ अ हेवी आउटफिट बट फर्स्ट आई विल स्टार्ट आवर सीरीज विथ बेसिक वर्जन्स नेनु ऑलरेडी स्टूडियो लो उन्नानु नेनु मीकु ऑलरेडी स्टूडियो टूर इच्चानु सो మీరు కానీ అది మిస్ అయి ఉంటే నేను ఇక్కడ లింక్ యాడ్ చేస్తాను సో చూసేయండి అది అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే నేను మీకు నేను వేసుకున్న అవుట్ఫిట్ చూపిస్తాను దిస్ ఈస్ ఆల్సో మేడ్ బై మై మామ్ సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా ఇలా కలర్ఫుల్ దుపట్టా అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ నేను ఇది ఆల్రెడీ స్టోర్ టూర్ వీడియోలో చూపించాను బట్ వేసుకొని చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో నేను వేసుకొని చూపిస్తున్నాను అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ సో నెక్స్ట్ మనం యాక్చువల్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాము నేను త్రీ అవుట్ఫిట్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు త్రీ మెటీరియల్స్ కావాలి విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో ఫస్ట్ స్టైల్ వచ్చేసి ఐమ్ థింకింగ్ విల్ గో విత్ అ బనారస్ వన్ ఎందుకు అంటే రీసెంట్గా సమంత తన దివాళీ సెలబ్రేషన్స్లో వేసుకుంది అని నేను చూసాను నాకు చాలా నచ్చింది లైక్ పైన బెనారస్ అండ్ కింద ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంట్ బెనారస్ వన్ సో మనకి ఏమైనా బెనారస్ ఐటమ్స్ సో ఇవన్నీ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ ఇటువైపు అన్నీ వచ్చేసి సారీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ సో వీల్ గో సీజన్ ఫ్యాబ్రిక్స్ సో ఫస్ట్ థింగ్ మనం బెనారస్ స్టైల్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి బెనారస్ స్టైల్లో మమ్మీ దగ్గర ఏమైతున్నాయో లైక్ కలర్స్ అండ్ డిజైన్స్ చూసేద్దాము వాటిలో మనకు నచ్చింది ఒక కలర్ సెట్ చేసేసుకుందాం ఓకే ఓకే బెనారస్ ఇక్కడే పైన ఉన్నాయి సో దీంట్లో నాకైతే టూ రెడ్స్ అండ్ ఒక బ్లూ కనిపిస్తుంది సో దిస్ ఈజ్ వన్ రెడ్ వన్ అండ్ ఇది ఇంకొకటి రెండు సేమ్ కానీ లైక్ రెడ్ అదేమో పెద్ద డిజైన్ ఇదేమో చిన్న డిజైన్ అండ్ ఇదేమో బ్లూ కలర్ పేస్టల్ బ్లూ కలర్ నాకైతే ఇది నచ్చింది వీటి మూడిట్లో ఎందుకు బ్లూ అనుకుంటున్నా అంటే రెడ్ కూడా పైన కింద బాటంలా వేస్తే బాగుంటుంది నేనైతే ఇప్పటికీ బ్లూ అనుకుంటున్నాను బట్ మమ్మీ అక్కడ నుంచి చెప్తుంది ఇంకోటి కూడా ఉంది కలర్ అనేసి సో అది ఎక్కడుందో వెతికేద్దాం పేస్టల్ పింక్ కలర్ బెనారస్ ఇంకొకటి ఉంది కానీ అది పైన ఉంది సో డిజైన్ దీని మీద బ్లూ మీద ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ ఉంది నాకు తెలిసి పెట్టుకుంటే రెండు బాగుంటాయి దిస్ ఈస్ హౌ ద పింక్ వన్ ఈస్ లుకింగ్ అండ్ ఒకసారి బ్లూ కూడా పెట్టుకొని చూపిస్తాను అండ్ దిస్ ఈస్ హౌ ద బ్లూ వన్ ఈస్ నాకైతే నేను కెమెరాలో చూసుకుంటున్నాను కదా నాకైతే బ్లూ మంచిగా అనిపిస్తుంది లైక్ పింక్ అయితే నా దగ్గర చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు వేసుకున్నాను ఇది కూడా వైట్ అండ్ పింకే సో బ్లూలో నాకు చాలా తక్కువ అవుట్ఫిట్స్ ఉన్నాయి సో వీల్ గో విత్ దిస్ బ్లూ అవుట్ఫిట్ బోట్ నెక్ వచ్చేలాగా టాప్ విత్ ఎల్బో హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనుకుంటున్నాను సో లెట్ సీ హౌ దిస్ విల్ టర్న్ అవుట్ సో మనది ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ అయిపోయింది యే సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇవన్నీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇప్పుడు వర్క్ చేపించేంత టైం లేదు లైక్ బికాస్ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి స్టూడియో చాలా బిజీగా నడుస్తుంది లైక్ ఆల్రెడీ డిజైన్స్ అవైలబుల్ ఉన్న వాటితో వెళ్దాము నేను యాక్చువల్లీ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నాకు బెనారస్ ఒక్కటే మైండ్లో ఉంది సో మిగిలిన రెండు నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక సరే చూద్దాము చూసి ఇంకా ఏ నచ్చితే అవి అలా డిజైన్ చేపించేసుకుందాంలే అనుకొని వచ్చేసాను సో లెట్ సీ మనకి ఇంకేం దొరుకుతాయో సో దీస్ ఆర్ దుపట్టాస్ విచ్ ఐఎమ్ వేరింగ్ ఇది లెహరియా దుపట్టాస్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇదొక కలర్ అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ కూడా సో ఆరెంజ్ పింక్ ఒక కలర్ ఉంది అండ్ ఆరెంజ్ అండ్ వైట్ ఒక కలర్ ఉంది అండ్ గ్రీన్ అండ్ యెల్లో ఒక కలర్ ఉంది సో నేను అవన్నీ దుపట్టాస్ కలెక్షన్ ఇంకోటి సెపరేట్ వీడియో చేస్తాను థింక్ నేను దుపట్టాస్ కలెక్షన్ వీడియో ముందు రిలీజ్ చేస్తాను ఈ వీడియో కన్నా బికాస్ ఈ వీడియో కుట్టాలి అండ్ దెన్ నేను అవి స్టైల్ చేయాలి మళ్ళీ వీడియో తీయాలి కాబట్టి టైం పడుతుంది కొంచెం సో దుపట్టాస్ కలెక్షన్ ముందు వచ్చేసి ఒకవేళ మీరు అది మిస్ అయ్యి ఉంటే నేను ఇక్కడ లింక్ ఎక్కడైనా యాడ్ చేసేస్తాను అది కూడా చూసేయండి ఇవన్నీ సమ్ జార్జెట్ టైప్ శారీస్ ఐ షో యూ సమ్ ఇవన్నీ ఇట్లా జార్జెట్ టైప్ అనమాట ఇవి కూడా బాగుంటాయి కుట్టిస్తే లైక్ నేను ఆల్రెడీ ఒక కోట్ కుట్టించుకున్నాను దీంతో అండ్ డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటాయి అండ్ శారీస్కి కూడా చాలా బాగుంటాయి ఇవి దుపట్టాస్కి కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ దుపట్టాస్ కూడా చేయొచ్చు వీటితో చిన్న లేస్ వేసేసి సో మీకు ఎవరికైనా కావాలి అంటే డూ పింగస్ ఆన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనీషా డిజైనర్ స్టూడియో ఐ యాడ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అలా వాటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ అండ్ పింక్ బ్లాక్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ సో లైక్ న్యూమరస్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అవే కలర్స్ సో మనం వీడియో నుంచి కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుంది సో మనం వీడియోలోకి నా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెతకడానికి వెళ్ళిపోదాం ఓకే నాకు ఇక్కడ ఒక చందేరి ఫ్యాబ్రిక్ దొరికింది చందేరి బ్లాక్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ లైట్ సీ గ్రీన్ ఒకటి ఉంది కలర్ పింక్ ఒకటి ఉంది గ్రే ఒకటి ఉంది అండ్ గ్రీన్ ఒకటి ఉంది వాటితో ఆల్రెడీ డ్రెస్సెస్ డిజైన్ చేశారు మమ్మీ నేను ఆ పిక్చర్స్ నేను మీకు ఇక్కడ పక్కన రిఫరెన్స్ కోసం యాడ్ చేస్తాను సో అవి కూడా చూసేయండి
బట్ లైక్ అవి లెహెంగాస్ తయారు చేశారనమాట. బట్ నేను ఇది అయితే టాప్ గా కుట్టించుకుందాం అనుకుంటున్నాను. మంచిగా ఓపెన్ స్క్వేర్ నెక్ పెట్టించేసుకొని దీనిలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసుకుంటే ఇది చాలా బాగుంటుంది అనిపిస్తుంది స్టైల్ వేసుకోవడానికి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నాకైతే బ్లాక్ అంటే చాలా ఇష్టం అండ్ బ్లాక్ మీద మంచిగా గోల్డ్ బుటీస్ వచ్చాయి చందేరి ఫ్యాబ్రిక్. సో దిస్ ఇస్ గోన్ బి అవర్ సెకండ్ వన్. సో మనకి టూ డ్రెస్సెస్ అయిపోయాయి, ఇంకొక డ్రెస్ ఏ ఉంది. సో లెట్స్ గెట్ దాట్ ఆల్సో డన్. సో ఓకే, నాకు ఇక్కడ బాందనివి కనిపిస్తున్నాయి. లైక్ దిస్ ఇస్ ద బాందని బ్లాక్ కలర్ శారీ. ఇది బాందని బ్లాక్ కలర్ శారీ. యాక్చువల్లీ ఈ బాందనివి చాలామంది ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు, సో ఫ్రాక్స్కి బాగుంటున్నాయి. బట్ ఇది డ్రెస్గా కూడా కుట్టియొచ్చు. లైక్ ఫుల్ కలీస్ పెట్టేసి, లైక్ కలీస్ పై వరకు పెట్టేసి ఇది డ్రెస్ కుట్టిస్తే చాలా బాగుంటాయి. అండ్ ఆల్రెడీ మనం ఒక బ్లాక్ తీసేసాం కాబట్టి ఇది బ్లాక్ కాకుండా వేరే కలర్లో ఏమన్నా చూద్దాము. దీంట్లో పింక్ ఒకటి ఉంది, గ్రీన్ ఒకటి ఉంది, రాయల్ బ్లూ ఒకటి ఉంది, ఇంకో రాయల్ బ్లూ ఉంది విత్ స్లైట్లీ డిజైన్ వేరియేషన్, అండ్ ఇంకొకటి లైట్ బ్లూ ఉంది. సో మనం తీసుకున్న దానికి సిమిలర్గా ఉండొద్దు అంటే మనం పింక్ తీసుకోవాలి. బట్ నా దగ్గర పింక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి, పింక్ తీసుకోవాలని లేదు. అండ్ దిస్ బ్లూ ఈజ్ లుకింగ్ గుడ్. లైక్ ఆ బ్లూకి ఈ బ్లూకి చాలా వేరియేషన్ ఉంది. బట్ వేసుకుంటే రిన్సో బ్లూ లాగా ఉంటుందా అంటే నాకు తెలియదు, నాకు కూడా కొంచెం డౌట్ ఉంది. బట్ నేను ఒకసారి మమ్మీని అడుగుతాను, ఇది కుట్టించుకోమంటుందా, పింక్ ఇది కుట్టించుకోమంటుందా, లేదంటే ఇంకేమన్నా అవుట్ఫిట్ చూద్దామా అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇదొకటి, నేను పింక్ ఒకటి పక్కన పెట్టేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఉంది అండ్ బాగా ఏమో టై అండ్ డై దుపట్టా సంథింగ్లా ఉన్నాయి. లెట్ మీ ఓపెన్ వన్. ఓకే ఓకే, ఐ థింక్ ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ లాగా అనుకుంటా, ఆర్ షరారా ప్యాంట్స్ అలా కూడా కుట్టించుకోవచ్చు. టాప్ వచ్చేసి ఇలా ఫుల్ డై వచ్చేసింది అండ్ ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ ఆర్ లైక్ లెహెంగా వచ్చేసి పైన వైట్ వచ్చేసి కింద ఇలా డై వచ్చేసింది. సో ఇది కొత్త మోడల్లా ఉంది, నేను ఇంకా చూడలేదు. మీకు ఇన్స్టాగ్రామ్లో కన్నా యూట్యూబ్లోనే తొందరగా తెలిసిపోతాయి మా స్టోర్లో కొత్త కలెక్షన్ ఏమొస్తుందో. సో దీనిలో కలర్స్ ఉన్నాయి కదా, నేను ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు. సో దీనిలో కలర్స్ వచ్చేసి ఇంకొకటి ఏమో పింక్, ఇది ఎంత బాగుంది కదా. అసలు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ దీన్ని కూడా మనం షరారా కుట్టించేసి పైన టాప్ లాగా మంచిగా కుట్టించేసి ఒక మంచి పింక్ దుప్పట్టా ఇస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్లో ఉన్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ బాందని మనం దీనికి కూడా వెళ్ళొచ్చు. సో లెట్స్ ట్రై. సో పింక్ ఒకటి ఉంది, ఇంకా నెక్స్ట్ ఇక్కడ వైలెట్, ఇక్కడ వైలెట్ ఉంది అండ్ యెల్లో ఉంది. యెల్లో హల్దీ ఫంక్షన్స్కి ఇది చాలా బాగుంటుంది అండ్ మధ్యలో ఇంకొక పింక్ కూడా ఉంది. ఐ థింక్ ఇన్నే కలర్స్ వచ్చాయి. యా ఇవన్నీ మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ అయ్యాయి, లైక్ బ్లూ వైలెట్ అండ్ పింక్. నాకు తెలిసి అవి దుపట్టాస్ అయి ఉండొచ్చు, లైక్ దుపట్టాస్ కూడా డై అయి వచ్చాయి. సో ప్యాంట్ ఉంది, టాప్ ఉంది, దుపట్టా ఉంది, ఇంకా మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాము? ఐ థింక్ వీ షుడ్ టేక్ దాట్. మనం పింక్ చేద్దాము అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి నేను పింక్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వావ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది టాప్, నాకు తెలిసి ఇది చాలా బాగుంటుంది. ఇది టాప్ ఇలా నీ లెంత్కి కొంచెం అబోవ్ వరకు పెట్టేసి ఇది మంచి షరారా ప్యాంట్ కుట్టిస్తే చాలా బాగుంటుంది అనే ఫీల్లో ఉన్నాను నేనైతే. సో థర్డ్ అవుట్ఫిట్ మనం ఈ టైం డైది ఓకే చేసుకుందాం. సో మనకి త్రీ డిఫరెంట్ కలర్స్ దొరికాయి. సో మనం ఫైనలైజ్ చేసినవన్నీ ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనం స్టిచ్చింగ్కి ఇచ్చేద్దాం. సో ఫస్ట్ ఒక బెనారస్ ఐటమ్ విచ్ ఇస్ బ్లూ అండ్ ఇది వచ్చేసి చందేరి బ్లాక్ విత్ గోల్డ్ ప్రింట్ అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కదా అని. సో లో లెంత్ టాప్ కుట్టిచ్చేసేసి షరారా కుట్టిచ్చేద్దాం. సో లెట్ సీ హౌ దిస్ విల్ టర్న్ అవుట్. సో మనం మూడు అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి మనం మాస్టర్కి ఇచ్చేద్దాము, చూద్దాము ఇవన్నీ ఎలా వచ్చేస్తాయో. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే మూడు కొత్త బట్టలు వస్తున్నాయి, ఎవరికి ఎగ్జైట్మెంట్ ఉండదు ఎవరికైనా. సో స్టిచ్చింగ్ నుంచి డ్రెస్సెస్ అన్ని వచ్చేసాయి. సో లెట్ మీ షో యూ దోస్ డ్రెస్సెస్. ఫస్ట్ వచ్చేసి నేను బెనారస్ది తీసాను కాబట్టి ఐ షో యూ ద బెనారస్ వన్. లైక్ సమంతా పిక్చర్ ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు. లెట్ మీ షో యూ హౌ దిస్ టర్న్ అవుట్. ఇది వచ్చేసి ప్యాంట్, ముందేమో బెల్ట్ ఇచ్చేసి వెనకేమో ఎలాస్టిక్ ఇచ్చారు. ప్యాంట్ కూడా సేమ్ కలర్తో, బట్ ఇది స్ట్రైట్ ప్యాంట్ కాదు, స్లైట్లీ పెలాజో లాగా ఇచ్చారు. టాప్ వచ్చేసి హైనెక్ టాప్ విత్ 3/4 హ్యాండ్స్. నేను పక్కన వీడియో ఇన్సర్ట్ చేస్తాను అండ్ ఫొటోస్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, చూసేయండి అది నా మీద ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ కాకుండా లైక్ పై వరకు కట్స్ ఇచ్చారనమాట. లైక్ సమంతా వేసుకుంది కూడా అలా పై వరకు కట్స్ వచ్చాయి. సరే నేను ఒకసారి ట్రై చేద్దాం కదా అని పెట్టాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.
సో కమింగ్ టు ద సెకండ్ అవుట్ఫిట్ నేను తీసిన సెకండ్ అవుట్ఫిట్ ఇదే ఇట్స్ చందేరి టాప్ బ్లాక్ మీద గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇట్స్ చందేరి మెటీరియల్ టాప్ దీనికి నేను బ్లాక్ చున్నీ అని బ్లాక్ లెగింగ్ పేర్ చేశాను ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నేను స్క్వేర్ నెక్ వెళ్ళాను ముందు అండ్ వెనక స్క్వేర్ నెక్ అండ్ వెనక థ్రెడ్స్ పెట్టించాను డీప్ నెక్ పెట్టించి అండ్ హ్యాండ్స్ ఏమో షార్టే ఉంచాను అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ టాప్ కుట్టించాను సో దీనిని కూడా నేను వీడియో అండ్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను చూసేయండి థర్డ్ వచ్చేసి మనం టై అండ్ డై షరారా ఫిక్స్ చేసాం కదా కానీ ఇదైతే అవుట్ఫిట్ ఎంత బాగా వచ్చిందో నేను షరారా కుట్టించిందేమో లెహంగాకి వాడే ఫ్యాబ్రిక్ అనమాట దాన్ని నేను షరారా కుట్టించాను ఇలా ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి ఇలా కుచ్చి పెట్టించి కింద పార్ట్ అంతా షరారా పెట్టించాను వేసుకుంటే చాలా బాగుంది ఇది యాక్చువల్లీ టై అండ్ డై ఎలా చేయించాను అంటే కింద లెహంగాకి అండ్ दुपट्टा की लाइक द टाई एंड डाई प्रिंट टॉप द प्लेन टॉप लाइक इन व्हाइट एंड पिंक की प्लेन पिंक टॉप व्हाइट एंड येलो की प्लेन येलो टॉप నేను మీకు రిఫరెన్సెస్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను సో నేను దుపట్టా ఫ్యాబ్రిక్ తో టాప్ కుట్టిచ్చేసాను దుపట్టా వచ్చేసి ఐ టుక్ అ ప్లేన్ పింక్ దుపట్టా విత్ గోల్డ్ బుటీస్ అండ్ దీంతో ఈ డ్రెస్ ని స్టైల్ చేశాను అన్నమాట ఎలా ఉందో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు సో ఐ హోప్ మీకు ఈ త్రీ అవుట్ఫిట్స్ నచ్చాయి అనుకుంటున్నారు సో ఏ ఫ్యాబ్రిక్స్ వాడాలి అని ఏం లేదు ఏ ఫ్యాబ్రిక్స్ కి ఇదే అవుట్ఫిట్స్ చేసుకోవాలి అని ఏం లేదు సో మీకు నచ్చినట్టుగా అవుట్ఫిట్స్ బేసిక్ గా పింట్రెస్ట్ లో చూస్తే మీకు ఐడియాస్ దొరుకుతూనే ఉంటాయి సో నాకు దొరికిన ఐడియాస్ తో నేను ఇలా చేశాను అండ్ ఆబ్వియస్లీ నాకు మమ్మీ హెల్ప్ చేసింది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి సో That's it for this video, guys. Hope you like this video. And if you video guys nachinatayite, please give a thumbs up and subscribe to my channel. And please hit that bell icon to get notified whenever I upload a video. And don't forget to share this video with your friends and family. Inka meeku ee outfit from scratch videos chudali anipiste, do let me know in the comment section below so that nenu idi series la chestanu. So that's it for this video and bye.